Chirapalam. Venkatesh Maha, that was superb. Thank you. Yes, Munna Garu, come on. నీ సినిమా చూసాక మైండ్ బ్లాంక్ అయిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయింది నేను. నీ స్పీచ్ తర్వాత కూడా పోయింది డాలి, సూపర్ డాలి. అండ్ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ నేను వచ్చింది బేసిక్గా సత్య అన్న వ్యక్తి గురించి. అండ్ మెయిన్ ఈ సినిమాకి ఆనెస్టీ, నిజాయితీ కనుక జిఎస్టీ కనుక వేస్తే మొత్తం సినిమాల్లో స్కై ల్యాబ్ అనే సినిమాకి చాలా జిఎస్టీ వేయాలి. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ నిజాయితీ వాళ్ళే. సత్య తను ఎంత నిజాయితీ యాక్టర్ అంటే, ఒకప్పుడు మీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇద్దరం కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు అన్నమాట. తను అస్తమానం సార్ నాని గారు మీ గురించే, మీ నాని అన్న ఎప్పుడు నాని అన్న కూడా ఇప్పుడు అనలేదండి. నాని అన్న ఇలా చేశాడు, నాని అన్న అలా చేశాడు, అలాగే చాలా డ్రీమ్ చేసేవాడు అన్నమాట. అలాంటిది తన ఫంక్షన్కి నానిని రప్పించుకున్నాడు. అండ్ తన యాక్టింగ్ చూసి నేను ఒకసారి మొత్తం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, వీళ్ళందరికీ నేను లెటర్ రాశాను. నా గురించి నేను రాయలేదు కానీ, సత్య ఆడి కళ్ళకు పెదాలు ఉన్నాయి, అవి మాట్లాడుతున్నాయి అని రాసి ప్రతి డైరెక్టర్కి పంపేవాడిని. నాకు 1 గంటన్నరకు రాత్రి ఎప్పుడో సుకుమార్ గారు ఫోన్ చేసి, ఆడి కళ్ళకు పెదాలు ఉన్నాయా, అదేం డైలాగ్ రానారు సార్, ఆడి కళ్ళకు పెదాలు ఉన్నాయి, అవి మాట్లాడుతున్నాయి అన్నాను. సత్య నీ కళ్ళు పెదాలు తెలుగు కాదు, ఇప్పుడు హిందీ కూడా మాట్లాడుతున్నాయి, త్వరలో ఇంగ్లీష్ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. అండ్ నిత్య గారు, నిజంగా ఇందాక నా డైలాగ్ ఒకటి కాపీ కొట్టేశాడు మహా, అంటే తనకు చెప్పకుండా తన కాపీ కొట్టేశాడు. ప్రతి డైరెక్టర్ ఒక టైంలో రాస్తున్నప్పుడు హీరో పేర్లు మారుతూ ఉండేవి, హీరోయిన్ నిత్య అని రాసేవారండి, అది నిజం. నేను రాసి రాసి నిజంగా చెప్తున్నప్పుడు ఇప్పుడు నిత్య వస్తుందండి ఇలా అనేటప్పటికి, వెళ్ళి పిచ్చింగ్ ఇస్తున్నప్పుడు చెప్పాడురా మళ్ళీ నిత్య పేరు చెప్పాడురా అనేవారండి. అంత ఆనెస్ట్ యాక్టర్. అండ్ ఇద్దరు కళ్ళతో మాట్లాడతారు. నాకు తెలిసి డబ్బింగ్ ఒక రోజులో అయిపోయి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ డైలాగ్స్ రాయక్కర్లేదు ఇద్దరికి. యూ స్పీక్ విత్ యర్ ఐస్, సో ఎక్కువ డైలాగ్స్ ఉండవు, సింక్ సౌండ్ కాబట్టి డబ్బింగ్ కూడా పడదు. సో అండ్ రాహుల్ రామకృష్ణ అందరూ, విష్ణు 3.5 ఇయర్స్ నుంచి కష్టపడ్డాడు ఈ కథను చెప్పడానికి. ఒక మంచి కథ చెప్పడానికి చాలా చాలా కష్టం. ఓ విశ్వక్ పేరు మార్చుకున్నాడు, సారీ విశ్వక్. మంచి కథ చెప్పడానికి చాలా చాలా కష్టం. ప్రొడ్యూసర్లకి ఇక్కడ పాట ఉండాలి, ఇక్కడ ఐటమ్ సాంగ్ ఉండాలి, రకరకాల క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఆ క్యాల్కులేషన్స్ నుంచి బయటకు వచ్చి స్కై ల్యాబ్ లాంటి సినిమా తీయడం చాలా చాలా కష్టం. దీనికి మెయిన్ ప్రొడ్యూసర్ పృథ్వీ, మీరు ఎలా ఉంటారు నాకు తెలియదు కానీ మీ గురించి చాలా విన్నానండి. మీరు కలవకపోయినా కలిసినట్టు, మాట్లాడకపోయినా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే విష్ణు అస్తమాన్ మీ గురించి చెప్తాడు. అండ్ మీరు మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళందరికీ మిడాస్ట్ వచ్చి నాని గారు ఫస్ట్ నుంచి సత్యాన్ని మీరు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ అస్తమాను మీతో మాట్లాడినప్పుడల్లా నాకు ఫోన్ చేసి నానిని కలిశాను, నాని అన్నను కలిశానంటే భలే ఆనందం వేస్తుందండి. ఎందుకంటే మీరు సముద్రం దాటేసి మళ్ళీ అటువైపు తాటేసి లాగుతున్నారు, చాలామంది లాగుతున్నారు, మీరు మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. నాని గారికి చాలా చాలా థ్యాంక్స్ స్కైల్యాబ్ టీం తరపున, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కదా, నేను కూడా ఈ సినిమాలో పార్ట్ అని ఫీల్ అవుతున్నాను. అండ్ మనస్ఫూర్తిగా అందరూ స్కైల్యాబ్ సినిమాకి రండి, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు 150 రూపాయలు కేజీన టమాటాలు రావట్లేదు, టికెట్ వస్తుంది. సినిమా టికెట్ రేట్లు పెంచడం తగ్గించడం ఎవడు కంప్లైంట్ చేయలేండి, సినిమా రేట్ పెంచారు అని. ఆనందంగా 2.5 గంటలు 150 రూపాయలు ఈజీగా ఇస్తాం ఆడియన్స్ మేము. సో అందరూ స్కైల్యాబ్ అనే సినిమాకి రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సత్య డార్లింగ్, ఆల్ ది బెస్ట్ డార్లింగ్. నాని గారు ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు కల్చర్గా చెప్పేస్తున్నాను, ఐ లవ్ యూ అండి. అండ్ నేను నీలి నీలి ఆకాశాన్ని పాట తీస్తేనే చాలా పెద్ద హిట్ అన్నారు, వీళ్ళు ఆకాశం మీద సినిమా తీస్తారు ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ త్వరలో హీరో అవుతున్న సుమా గారికి కూడా కంగ్రాట్స్ అండి. హీరో కదా మీరు, హీరోనా? హీరో తెలియలేదు. అండ్ ఎక్కడికైనా ప్రొడ్యూసర్ వెళ్ళినప్పుడు ఎవరైనా రైటర్ సాయం తీసుకుంటే బాగుంటుంది, నీకు ఎవరైనా రైటర్ కావాలైతే నేను నిజంగా చెప్పాను సుమ గారిని తీసుకుందామండి, ఆ డైలాగ్స్ హెల్ప్ అవుతుంది అండి అని చెప్పానండి. మీరేమో హీరో అయిపోయారు, పర్లేదండి అది కూడా చేస్తాను, కాస్ట్లీ రైటర్. సరే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మున్నా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ వెంకటేష్ మహాగారు, థ్యాంక్ యూ. ఎస్, మన నాని గురించి అందరూ ఎంతసేపు అయినా మాట్లాడతారు, ఇక్కడ వచ్చినటువంటి డైరెక్టర్లు అందరూ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కొంచెం ఆటవిడుపుగా అందరికీ ఇష్టమైనటువంటి నా నీ
అన్న తారతమ్యం లేకుండా అందరూ ఇష్టపడేటువంటి మన అనుకునేటువంటి నాని గురించి ఒక స్పెషల్ మ్యాషప్ రెడీ చేశారు, చూద్దాము. Once again to our Skylab pre-release event. So KLM Fashion Mall proudly presents today's pre-release event of Skylab, powered by Big C, Just Hap, Seven Seas Entertainment. Our associate sponsors are Vijeta Supermarket and Ushodaya Supermarket, also Global Vision. And our event is organized by Shreyas Media. Also our Skylab and Peer Bitter Gani. Eppudu ekkadi nunchi idu evaru assessellaru? Hello? Doctor? ఈ మాస్కులు వేసింది మీరే కదా? అంటే సినిమాలో మీరు డాక్టర్ అయినంత మాత్రాన ఇలా స్టేజ్ మీద వచ్చే వాళ్ళ మీద కూడా మాస్కులు వేసేస్తారా? అవును, మీరు ఏదో క్లినిక్ పెట్టాలనుకుంటున్నారంట? క్లినిక్? నిజంగా చదివారా మీరు? లేకపోతే జనాల్ని చేసే ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? రియలీ, యువర్ డాక్టర్? ప్రతిబింబం పత్రిక వాళ్ళు చెప్పాలి, నిజంగా డాక్టరేనా? చెప్పరా? అన్నీ డిసెంబర్ 4th కేనా? ఎవరిని అడిగినా నాకు ఏమీ చెప్పట్లేదు. సరే, నేను చెప్పాల్సింది చెప్పేసి పోతా. మీడియా పార్ట్నర్ మై మూవీ బజార్ అండ్ బ్రోచిల్. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది. ప్రశాంత్ గారు రండి, చాలాసేపటి నుంచి మీరు ఖాళీగా ఉన్నారు, రండి. ఆ టైప్ రైటర్ సాంగ్ ఏదో ఉంది, అదొక్కసారి వినిపించండి మాకు. ఏదో డిఫరెంట్ టైప్ రైటర్ సాంగ్ ఏంటి అంటే, టైప్ రైటర్ మీద వాయిస్తారా? శాండిల్యా, హాయ్.